కాబట్టి హైదరాబాద్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ ఏంటి అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అమరావతి మీద టచ్ ఉన్న వాళ్ళకి కొంచెం నేను చెప్పేది బాగా అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 2014లో గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, ఒక గవర్నమెంట్ వచ్చింది, స్టేట్ డివైడ్ అయిన తర్వాత క్యాపిటల్ కావాలి, ఒక ఏరియాని క్యాపిటల్ చేశారు. ల్యాండ్ పూలింగ్ సిస్టంలో రైతుల దగ్గర నుంచి ఏమన్నా చూడండి కూర్చోబెట్టి ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఒక 29 విలేజెస్లో రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని ఇట్స్ నథింగ్ బట్ డెవలప్మెంట్ అండి. అంటే ఒక ల్యాండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ తీసుకుంది 29 విలేజెస్ రైతుల దగ్గర నుంచి, వాళ్ళకి ప్రతిఫలంగా డెవలప్ చేసి ఒక చోట 1200 గజాలు ఒక చోట 1450 గజాలు ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో అమరావతిని అనౌన్స్ చేయకముందు 2012-13 టైంలో నేలపాడు అనే విలేజ్ లో ఇప్పుడు హైకోర్టు ఉంది, ఏపీ హైకోర్టు నేలపాడులో ఉంది. హైకోర్టు ఉన్న ప్లేస్ లో ఎంత ఉండేది ఏమన్నా ఇక్కడ అమరావతి మీద టచ్ ఏమన్నా చెప్పగలరా? 2012-13 ఆ టైంలో నేలపాడులో ఎకరం ఎంత ఉండేది ఎవరన్నా? 2 లక్షలు 3 లక్షలు కాదు కానీ 15 రోడ్డు ఉంటే 20 ఉండేది. సో 15-20 లాక్స్ సార్ చెప్పింది కరెక్టే, తక్కువ ఉండేది. ఆ తర్వాత అమరావతి అనౌన్స్మెంట్, రైతుల దగ్గర నుంచి డెవలప్మెంట్ తీసుకోవటం, టోటల్ క్యాపిటల్ సిటీలో డెవలప్మెంట్స్ అనౌన్స్ చేయటం. 2019కి వెళ్ళేపాటి అక్కడ జరిగింది ఏంటంటే 45,000 ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది నేలపాడులో అక్కడ రైతులకి ఒక ఎకరానికి 1200 గజాలు ఇచ్చారు. 1200 × 45 సుమారుగా ఒక 5 కోట్లు అంతేనా? 2013లో 15-20 లక్షలు ఉన్న పొలం 2019కి వచ్చేపాటికి 5 కోట్లు అయింది. 2019 ఎలక్షన్స్ ముందు 45-40 వేలు పెట్టి నేనే కొనుక్కున్నాను సపోజ్, మళ్ళీ ఎలక్షన్ జరిగింది, గవర్నమెంట్ మారింది, పాలసీస్ మారినాయి, 3 క్యాపిటల్స్ మళ్ళీ 2021లో గజం 15,000 వచ్చింది. గజం 15,000 అంటే సుమారుగా మళ్ళీ 2-2.5 కోట్లు వచ్చేసింది. నేను 2019లో 45,000 పెట్టుకుంటే 20,000-15,000 చూస్తే నా ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు మీ నా ప్లేస్ నుండి ఆలోచించుకోండి. ఎంత ప్యానిక్ ఫీల్ అవుతాం, ఎప్పుడు ప్యానిక్ ఫీల్ అవుతాం అంటే మనకి క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్ చేసేటప్పుడు. మనం ఎంట్రీ పాయింట్ మా పిల్లలకు నేను కొనుక్కుంటున్నాను, నేను 10 ఇయర్స్ దానికల్లే చూడను అనుకుని నేను ఎంటైతే ఓకే ఫైన్. అలా కాకుండా కొన్న తర్వాత నుంచి ప్రతిరోజు న్యూస్ చూస్తా, ఆ ప్రైస్ ని ట్రాక్ చేస్తా ఉంటే మనం నిద్రపట్టిందా? పట్టదు కదా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 45,000-45,000 కొన్న వాళ్ళు రిస్క్ చాలా ఉంది కదా. హైదరాబాద్ లో కూడా ఇవాళ అదే రిస్క్ కనపడుతుంది. సేమ్ అక్కడ జరిగినట్టు ఇక్కడ జరిగితే నేను చెప్పట్లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దానికల్లే చూడం, రోజు యూట్యూబ్ చూడం, ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వం అని మైండ్ లో ప్రిపేర్ అయ్యి కొంటే హ్యాపీ. ఇల్లు లేని చోటే, ఇల్లు లేని చోటే నేను అనేది, ఇల్లు ఉన్న చోట ఏమి కాదు. అక్కడ కూడా అమరావతిలో కూడా ఇల్లు ఉన్న చోట ఏమి కాలేదు, రేట్లేం తగ్గల, ఎంతో కొంత పెరిగినాయి. సో ఇల్లు లేని చోట మాత్రం మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అవ్వండి. హైదరాబాద్ విషయానికి వస్తే శంకర్పల్లి మెహతాబ్ ఖాన్ కూడా ఐడియా ఉంది కదా, అందరికి ఐడియా ఉంది కదా. 2016-17లో శంకర్పల్లి నుంచి మెహతాబ్ ఖాన్ కూడా ఆ రోడ్ ఫేస్ ఎకరం ఎంత ఉండేది ఎవరికి చెప్పగలరా? 30 లాక్స్ ఉండేది నాకు తెలుసు, 30 లక్షలు రోడ్ ఫేసింగ్, 25 లక్షలు కూడా ఉన్నాయి లోపలికి వెళ్తే ఇంకా తక్కువ ఉన్నాయి. 2016లో 30 లాక్స్. ఈరోజు మొన్న స్టేట్ ఎలక్షన్స్ ముందు 6 crore per acre జరిగింది, అది కూడా నాకు తెలుసు. అంటే 2013 నుంచి
2023 10 సంవత్సరాల్లో 25-30 lakhs నుంచి 6 crore అయింది. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదని మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను కరెక్ట్ కాదంటలేదు, మీరు బాగా వినండి, కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు, రిస్క్ ఉంది అని చెప్తున్నాను. రిస్క్ తీసుకోగలరా మీరు లేదా అనేది మీరు ఆలోచన చేయండి. ఆ రిస్క్ తీసుకోగలను అంటే ఇల్లు లేని చోట ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసినట్టు మర్చిపోండి, దాని గురించి ఆలోచన వద్దు. చేసేసాం అయిపోయింది, దానికల్లే చూడొద్దు. చేసేటప్పుడు ఏమనుకొని చేశారు? లాంగ్ టర్మ్ అనే కదా మీరు ఇన్వెస్ట్ చేసింది, మీ పిల్లల గురించే కదా మీరు ఇన్వెస్ట్ చేసింది కదా. ఇక దాని గురించి ఆలోచన వద్దు. రోజు అక్కడ ఏం జరుగుతుంది అని తొంగి చూడొద్దు దయచేసి, రోజు ఏం న్యూస్ వస్తుందని చూడొద్దు దయచేసి. వదిలేయండి దాన్ని, సేఫ్ గార్డ్ చేసుకోండి, రెగ్యులర్ గా చూసుకోండి. కానీ ఫ్రెష్ ఎంట్రీ మాత్రం చాలా కేర్ఫుల్ గా మంచి డీల్స్ కోసం వెయిట్ చేసి ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లో ఎక్కడైనా చేయించండి. మనం కొనే ప్రైసే చాలా 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 ఇంపార్టెంట్. ఈ రిస్క్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమైందా?